ప్రభు పాత్రుడు మెస్సయ్యా, జీవితము పాడిన హల్లెలూయా. చిన్ని బిడ్డను కోరినే, చిన్ని బిడ్డను కోరినే, నీ పాడేదాం ప్రభు సన్నిధిలో, నీ ఆడేదాం ప్రభు సముఖములో. చిన్ని బిడ్డను కోరినే, చిన్ని బిడ్డను కోరినే, చిన్ని బిడ్డను కోరినే, చిన్ని బిడ్డను కోరినే. హల్లెలూయా. ప్రభు సముఖంలో అంటున్నాం కానీ ఎవరు ఎక్కడో అక్కడే ఉన్నాం కదా. ఒకసారి సంతోషంగా ఒకసారి ఇటువైపు కొడదాం, ఒకసారి ఇటువైపు. మీకు తెలుసండి, హార్ట్ అటాక్ వస్తే కొంతమందికి చేతులు గట్టిగా క్లాప్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఒకసారి కొడితే ఆ బ్లాక్స్ అన్నీ క్లియర్ అయిపోయి వెంటనే వాళ్ళ హెల్త్ బెటర్ అవుతుందంట. ఈ మధ్యకాలంలో మరి చాలా కొన్ని సంఘటనలు చూస్తూ ఉన్నప్పుడు మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సడన్గా ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం వచ్చి ఫెయింట్ అయిపోయినా పడిపోయినా గట్టిగా వారి చేతులు ఆ తర్వాత వారి ఈ హ్యాండ్ దగ్గర గట్టిగా ట్యాప్ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళకి లైఫ్ వచ్చి మళ్ళీ స్పృహలోకి వచ్చి దేవుని సన్నిధిలో చప్పట్లు కొడుతూ ఆరాధించటము ఆత్మీయ ఆనందమే కాదు ఆరోగ్యం కూడా. హల్లెలూయా. ఆరోగ్యం అండి, ఆయన కొరకు ఎదురు చూచి వారు నూతన బలము. ఎంత నిరాశతో వచ్చినా, ఎంత బలహీనతతో వచ్చినా ఒక గొప్ప శక్తి దేవుని సన్నిధిలో మనం పొందుకుంటాం. యూ విల్ బీ లోడెడ్ విత్ స్ట్రెంగ్త్. దేవుని సన్నిధిలో బలాన్ని పొందుకొని మనం ఇక్కడ నుండి వెళ్తాం. ఒకసారి సంతోషంగా దేవుని ఆరాధిద్దాం. స్తుతులకు పాత్రుడు ఏసయ్య, స్తుతులకు పాత్రుడు ఏసయ్య, స్తుతి కీర్తనలు నీకేనయ్యా, స్తుతులకు పాత్రుడు. ప్రతి ఒక్కరు సంతోషం. మహిమకు పాత్రుడు ఆయనయా, కీర్తియు ఘనతయు రాజునకే. నీ పాడేదా ప్రభు సన్నిధిలో, నీ ఆడేదా ప్రభు సముఖములో. చిన్ని బిడ్డను పోలినే, చిన్ని బిడ్డను పోలినే, నీ పాడేదా ప్రభు సన్నిధిలో, నీ ఆడేదా ప్రభు సముఖములో. చిన్ని బిడ్డను పోలి చప్పలు కొడుతూ గట్టిగా చెప్పగలమండి. హల్లెలూయా. రండి ఉత్సాహించి పాడుదాము. రక్షణ దుర్గము. మీ ప్రక్క వారి వైపు తిరిగి చెప్పండి, రండి దేవుని కలిసి ఆరాధిద్దామని చెప్పండి. ఆమేన్. దేవుని సన్నిధిలో సెల్ఫ్ మోటివేషన్ అండి. మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి, మన ప్రక్క వారిని కూడా ప్రోత్సహించి. నిజంగా మనలో దేవుని కొరకు బ్రతకాలని ఆశ ఉంటే మన లైఫే ఆర్ లైఫ్ స్పీక్స్. మనల్ని చూసిన వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఇన్స్పైర్ అవుతారు మన మాటల ద్వారా, మన జీవితము ద్వారా. మనం ఇతరులను దేవుని ప్రేమించేటట్లు మనం చేయగలమండి. హల్లెలూయా. రండి ఉత్సాహించి పాడుదాము. రక్షణ దుర్గము మన ప్రభువే.
తండ్రి కుమార శుద్ధాత్మకు తగు స్తుతి మహిమలు. కేవలం మాటలతోనే మహిమపరచడం కాదు, జీవితంతో కూడా మహిమపరచ. నా జీవితము ద్వారా, నా కుటుంబము ద్వారా, నా ఉద్యోగము ద్వారా, నా క్రియల ద్వారా కూడా నువ్వు మహిమను పొందాలయ్యా. లెట్ మై లైఫ్ బ్రింగ్ ఆనర్ అండ్ గ్లోరీ టు యువర్ నేమ్. ఇంకొకసారి పాడదామా, తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు. యుగ యుగములకు మహిమ ఘనత ప్రభావము ఆయన ఒక్కడే పొందనర్హుడు. దేవునికి మాత్రమే చెల్లించాలి. అడుగుదాం, నీకు మహిమకరంగా నన్ను నడిపించయ్యా, నీ నామ మహిమార్థంగా నన్ను ముందుకు తీసుకొని వెళ్ళు ప్రభా. నీకు మహిమార్థంగా నేను సాగిపోవడానికి నాకు సహాయము దయచే. తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఎప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు నౌనుమే. తండ్రి సాయించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి సాయించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. హల్లెలూయా. ఇంతవరకు మనకు తోడయుండి నడిపించిన ఎబెనెజరు మన సహాయకర్త అయిన దేవుడు, ఇంతకాలము నాకు తోడుగా ఉండి నన్ను కాచావయ్యా, ఇంతకాలము తోడుగా ఉండి నడిపించావు ప్రభా, కనుపాపలా కాచావు, నీరెక్కల నీడలో భద్రపరచావు. నీకు స్తోత్రమని కళ్ళు మూసుకొని రెండు చేతుల ఆకాశం వైపు ఎత్తి దేవునామని స్తుతిద్దామా. నేను నా ఇంటి వారందరూ నిన్నే సేవిస్తామయ్యా, నిన్ను ఆరాధిస్తాం ప్రభా. నేను నా ఇంటి వారందరూ నిరెక్కల నీడలో నన్ను కాచిన దేవా, తను పాపగా కాచిన దేవా, స్తోత్రం.
ఏడాది వంటి నా జీవితాన్ని చిగురింపచేస్తావు ప్రభు, ఎండిన మోడు వంటి నా బ్రతుకును పచ్చగా మార్చేవయ్యా. నిండిన నా బ్రతుకును నాశనివయ్యే, నాశలు చిగురింప చేసావు ప్రభువా. స్తోత్రమయ్యా, నన్ను లేవనెత్తిన దేవా, నా కన్నీటిని తుడిచిన వాడా, నన్ను దర్శించిన దేవా, నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవా, స్తోత్రం. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి
ఇంతవరకు దేవుడు ఎలా నడిపించాడు, ఇంతవరకు ఎలా కాపాడారు, ఇంతవరకు మనల్ని ఎలా ఆదుకున్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే స్తుతించకుండా ఉండలేమండి, పాడకుండా ఉండలేము, ఘనపరచకుండా ఉండలేము, కృతజ్ఞత చెప్పకుండా ఉండలేము. దేవాని ప్రేమను పాడడానికి పదములు సరిపోవయ్యా. నీవు నా పట్ల చూపిన కృపను వివరించడానికి ప్రభా మాటలు చాలు. నా మనసుకే నాయన అర్థం కావట్లేదు, అర్థం కావడం లేదు ప్రభా. ఇంత కృప, ఇంత కృప, ఇంత ప్రేమ, ఇంత దయ, ఇంత జాలి, ఇంత క్షమ. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఫర్గివింగ్ మీ, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యాక్సెప్టింగ్ మీ. నా బలహీనతలన్నీ తెలుసుండి కూడా ప్రభా నన్ను సహించుకుంటున్నావయ్యా. కొన్నిసార్లు నేను విసిగించినాను, ఓర్చుకుంటున్నావు ప్రభా. కొన్నిసార్లు నేను మర్చిపోయి వెళ్ళిపోయిన లోకంలోకి నీ ప్రేమ నన్ను వెంటాడింది ప్రభా. నా బలహీనమైన సమయాలలో, నా వేదనలలో, నా నిరాశలో అయ్యా నీ ప్రేమ నన్ను వెతుక్కుంటూ వచ్చింది ప్రభా. స్తోత్రం, నువ్వు నడిపించావు కాబట్టి ఇంతవరకు వచ్చాను. నేను నశించిపోకుండా నా ప్రాణమును కాపాడినవాడా, పాపములో నేను నశించిపోకుండా నా ఆత్మను రక్షించిన నా దేవా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నోరు తెచ్చి ప్రతి ఒక్కరం దేవుని స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం. లార్డ్ ఐ లవ్ యూ విత్ ఆల్ మై హార్ట్, లార్డ్ ఐ ప్రేస్ యూ, లార్డ్ ఐ వర్షిప్ యూ, లార్డ్ ఐ గివ్ యూ థ్యాంక్స్, లార్డ్ ఐ గివ్ యూ గ్లోరీ. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. తల్లి కౌగిలిలో నాయన బిడ్డను దగ్గర చేర్చుకున్నట్లు, నా తల్లి అయితే ఒక వయసు వరకే కౌగిలిలో చేర్చుకుందేమో కానీ నీవు తల్లి వలె ఆదరించిన దేవుడో ప్రభువా. నేటికి దేవా నీ కౌగిలిలో మమ్మల్ని చేర్చుకుంటూనే ఉన్నావయ్యా. దృఢీకరించబడిన సమయాలలో, మనుషులు అర్థం చేసుకొని సమయాలలో, ప్రేమ పొందుకోలేని సమయాలలో నీ ప్రేమను దండిగా మెండుగా మాకు అనుగ్రహించావు ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి, నీ ప్రేమకై స్తోత్రం. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. అందరం పాడదామా. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. ఎబినే సరే, ఎబినే సరే, ఎబినే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం.